ఏంటండి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో చేరాలా ప్రైవేట్ కాలేజీలో చేరాలని సందిగ్ధంలో ఉన్నారు సార్. ఎందుకంటే కార్పొరేట్ అంటే ప్రైవేట్ అంటే ప్రభుత్వం కంటే ప్రైవేట్ ఏదో మెరుగ్గా ఉందని అట్ ద సేమ్ టైం మీరు కార్పొరేట్ కాలేజీని ఏమైనా నియంత్రించి ప్రభుత్వ కాలేజీలో చేరికలు పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆ దిశగా ఏమైనా పిలిపిస్తున్నారా గవర్నమెంట్ నుంచి? ఒక్క విషయం చెప్తాను నేను నేను ఏ పిలిపించినా పిలిపివ్వకపోయినా తండ్రి అనేవాడు నా కొడుకు బాగా చదువుకోవాలి నా కొడుకు బాగా అభివృద్ధిలో రావాలి పక్కా స్టూడెంట్తో కాంపిటేటివ్గా ఉండాలి కలెక్టర్ అవ్వాలి ఎస్పీ అవ్వాలి ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓ అవ్వాలి లేకపోతే అమెరికా చదువుకోవాలని కోరుకుంటాడు. ఆ నేపథ్యంలో ఆ తండ్రి విను మరి ఆ మాట ఆ నేపథ్యంలో ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయవలసిన బాధ్యత పాలకు పాలించే ప్రభుత్వాలకు ఉంది. మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత తండ్రి ఆ కుర్రవాడిని ఎక్కడ జాయిన్ చేయాలా ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకోవాలనేది వారి పరిగెత్తు. ఆ నేపథ్యంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు 38% వచ్చి గవర్నమెంట్ కళాశాలలో గవర్నమెంట్ స్కూల్స్లోనూ 65% వచ్చి ప్రైవేట్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది 40% వచ్చి ప్రైవేట్కి వచ్చింది 60% వచ్చి గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ కళాశాలలో ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే తీసుకుంటున్న చర్యల వల్ల టీచింగ్లో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది ప్రైవేట్ కళాశాల కానీ ఎందుకు ఇంత డబ్బుని వాళ్ళకి పోసి మన కష్టాలు ఎందుకు వాళ్ళు ప్రభుత్వం మా కోసం ఆలోచన చేస్తున్నప్పుడని వాళ్ళందరూ అటు వచ్చారు. అది మనం కల్పించాలి తప్ప ఊరికనే పేపర్లు యాడ్లు ఇచ్చుకొని 10 చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఊరిక డబ్బాలు కొట్టుకుంటే అది జరగదు. అక్కడ యూనిక్గా కనిపించాలి కంటికి. ఇవాళ నిన్న మనం మీరు చూశారు ఒక వారం రోజుల క్రింద ఈ ప్రభుత్వం ప్రతిష్టాకరమైన ఒక ఎంఓయూ చేసుకుంది బైజూస్ కంపెనీతో. 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో నుంచి ఇంప్రూవ్ చేస్తూ మనకున్న ఆ సబ్జెక్ట్ని కోర్స్ని కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఆంగ్లంలో మాట్లాడే విధానాన్ని అన్నింటినీ కూడా ఫ్రీగా ఉచితంగా ఏదో ప్రతిపక్షాలు చెప్తున్నట్లు డబ్బు ఇచ్చుకోవాలే ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్తే అక్కడ చైర్మన్ బైజూస్ చైర్మన్ వచ్చి అక్కడ ఆయన కలిసిన తర్వాత వాళ్ళిద్దరు తాలూకా మాటల్లో ఇంటరాక్షన్లో వీరితో అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన నుంచి సిఎస్ఆర్లో ఫ్రీగా వచ్చి 35 లక్షల మంది పిల్లలకి ఉచితంగా కంటెంట్ వచ్చి 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇవ్వడం ఇస్తారని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మనం వచ్చి దాన్ని ఎంఓ సైన్ చేయడం జరిగింది. రేపు క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ 4th క్లాస్ పిల్లలకి ఆ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న యాప్ల్లో వాళ్ళకు ఉన్న అవకాశం ఉన్న ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆ ఫోన్స్లో కానీ లేకపోతే వాళ్ళ ట్యాబ్ల్లో కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వం ఇంకో అదనంగా ఇంకో నిర్ణయం తీసుకుంది రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి లేకపోతే ఇంకా అది టైం ఇంకా డిసైడ్ చేయలేదు 8th క్లాస్ నుంచి 10th 8th క్లాస్ 8th క్లాస్ పిల్లలందరికీ కూడా 8th, 9th, 10th ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని వచ్చి ట్యాబ్స్ మేము ప్రభుత్వం ఇచ్చి అంటే 8th క్లాస్ పిల్లల కంటే చదువుతున్న స్టూడెంట్స్ సుమారు 450,000 పిల్లలు ఉంటారు వాళ్ళకి ట్యాబ్లు మనమే కొనిచ్చి దాంట్లో 8th క్లాస్కి వచ్చి ఆ కంటెంట్ స్టార్ట్ అయితే 8th క్లాస్ 9th క్లాస్ వచ్చిన మళ్ళీ అదే సేమ్ ట్యాబ్ మళ్ళీ వాళ్ళకి అంటే ప్రతి సంవత్సరం 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఈ రాష్ట్రంలో జాయిన్ అవుతారో ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళందరికీ ట్యాబ్స్ వచ్చి కొనిపి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసి ఈ కంటెంట్ వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానంలో మార్పులు. మళ్ళీ అవన్నీ కూడా క్లాస్ రూమ్స్లో మరి డిజిటల్ క్లాస్ రూమ్ మరి జరగాలంటే అవన్నీ కూడా చేయాలంటే క్లాస్ రూమ్స్లో టీవీలు అవసరం స్క్రీన్స్ అవసరం అనేది కూడా డిస్కషన్ వస్తే ముఖ్యమంత్రి గారు అవసరమైన మేరకు ఆ కళాశాలలో అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 1x1 చేసుకెళ్తుంటుంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. ఏది చేసినా వేరెత్తి తప్పని చూపెడుతుంటే ఆ కార్యక్రమం జరగదు.
అందుకు నేను మాట్లాడుతుంది. మన్న బైజోస్ అనే ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీతో ఈ సదువురాని పప్పు జగన్మోహన్ రెడ్డి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంది ఆన్లైన్ ఎడ్యుకేషన్? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము అడుగుతున్నాం, చదువురాని పప్పు నీకు ఏమి తెలుసని, నీకు ఏమి తెలుసని నువ్వు పోయి ఆ కంపెనీతో టైఅప్ చేశావు? ఈరోజు నేను అడుగుతున్నా, బైజూస్ అనే కంపెనీ ఈజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ, ఇట్స్ ఎ స్టార్ట్అప్, 3-year or 4-year-old స్టార్ట్అప్ which became a little famous, started earning a little revenue only during the COVID time. Got it? We came to know about Baiju's only during the COVID time. COVID time lo online classes advertise chesi Baiju's 10 mandiki telisindi. Dani mundara aa company evaro kuda yento kuda evariki teliyadu. 2000 kotla loss lo unde company. Ee roju ఆ కంపెనీ ఐపీఓ వస్తుంది, షేర్స్ రిలీజ్ అయిపోతా ఉంది పబ్లిక్. ఈ ఐపీఓలో ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యామని చెప్పుకునేదానికా ఈ ప్లాను? వాళ్ళు ఐపీఓ సబ్స్క్రైబ్ అయ్యేదానికైనా మీరు ఈ టైఅప్ చేసిందని అడుగుతున్నా. కరికులం అన్నారు, కరికులం మా చదువులేని పప్పుకి అర్థమవుద్దో లేదో, పాఠ్య ప్రణాళిక, పాఠ్యాలు చెప్పే ప్రణాళిక అంటాం కరికులం. బైజూస్ వాళ్ళు ఎవరయ్యా కరికులం చేసేదానికి? వాళ్ళకి ఏం సంబంధం? కరికులం అంటే ఏంది? ఒక సబ్జెక్ట్ లో ఏమేమి చేర్చాలా, ఏమేమి పిల్లలకి పాఠాలు చెప్పాలనేది కరికులం. బైజూస్ వచ్చి కరికులం ఫిక్స్ చేస్తుందంట. ఎన్సీఆర్టీ ఏం చేస్తుంది? ఎన్సీఆర్టీ అంటే ఏంది? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. అదే స్టేట్ లో కూడా ఒక ఏజెన్సీ ఉంది. సరే, అవి కూడా పక్కన పెడదామండి. ఈ సదువురాని పప్పు ఏమైనా టీచర్లతో ఏమన్నా మాట్లాడాడా? టీచర్ ఫెడరేషన్స్తో ఏమన్నా డిస్కస్ చేశాడా? వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. చదువు చెప్పే స్టేక్ హోల్డర్స్ ఎవరు? అయ్యోర్లు, ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు, మేధావులతో కూర్చొని మీరు ఏమైనా డిస్కషన్ పెట్టారా? సస్యమరా? లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏమన్నా వేశావా? లేదు. వచ్చారు, సంతకాలు పెట్టారు అంటే నీకు నచ్చేస్తే నువ్వు చేసేస్తావా? ఎవరితో డిస్కస్ చేయవా అని అడుగుతున్నా. సరే, నువ్వేమన్నా చదువుకున్నాడివా? అది లేదు. సరే, నీకు చదువు రాదు, చదువు రాని పప్పువి, 10 మందిని అడగవయ్యా. ఏంట అబ్బాయి ఇదే, ఇదేందో బైజూస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళేందో ఆన్లైన్ లో పెడతారంట అని అడుగు. తప్పేముంది? దానికి ఎందుకు కోపం? ఎందుకంటే నువ్వు పప్పు కం తుప్పు, నీ బ్రెయిన్ ఒక తుప్పు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు. ప్రజలేమనుకుంటున్నారు? జనాల్ని ఒకసారి అందరినీ అందరితో మాట్లాడి చర్చిస్తామనే ఆలోచన కూడా లేదు. అసలు ఇంకో విషయం, సత్యబాబు అసలు అతని సబ్జెక్టే తెలియదు పాపం. సత్యబాబు, డిడ్ ఈవెన్ మీట్ ద బైజూస్ గైస్? డిడ్ యూ మీట్ ద బైజూస్ టీమ్? యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, డిడ్ యూ మీట్ ద బైజూస్ టీమ్? Did you hold extensive talks with them? At least did you know that such an agreement has been made? Being the education minister, were you aware? 200% no, 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 no. Because you were not involved in the process. Okay. Sare, Baijusu, endu teeskunnam. Vedanta undi. Vedanta ane company undi. ఖాన్ అకాడమీ ఉంది. ఏం వీళ్ళు మీకు నచ్చలా? ఎందుకు నచ్చలేదా? వేదాంత ఆన్లైన్ క్లాసెస్ లైవ్. వేదాంత హ్యాస్ ఆన్లైన్ క్లాసెస్ విచ్ ఆర్ లైవ్, అంటే లైవ్ టీచింగ్ ఉంటుంది. బైజూస్ వచ్చేసి రికార్డెడ్.
సరే మాకేంటి 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 అనగానే బైజూస్ అవుట్ ముందరకు వచ్చాడు అనుకుంటున్నావు కాబట్టి బైజూస్కి వచ్చారు. సరే అది కూడా పక్కన పెడదామాయా. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక సింపుల్ క్వశ్చన్, ఓ మనం కారు కొనుక్కోవాలంటే ఆడిపోతామా? ఆడిపోతాం. మనం కారు కొనుక్కోవాలంటే కంపెనీ డీలర్ దగ్గరికి పోయి కొంటాం అంతే కదా. కంపెనీ డీలర్ దగ్గరికి పోయి మనం బేరం చేసుకొని కారు కొనుక్కుంటాం. డ్రైవింగ్ స్కూల్ వాడి దగ్గరికి పోయి కారు కొంటామా? కొంటామా? డ్రైవింగ్ స్కూల్ వాడి దగ్గరికి పోయి కారు కొనుక్కునే దానికి డ్రైవింగ్ స్కూల్ వాడితో పోయి చర్చించి వాడితో బేరం చేస్తావా, డీలర్తో బేరం చేస్తావా? ఈరోజు నేను అడుగుతున్నా ప్యాడ్లు ప్యాడ్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాడ్స్ అసలు విషయం ఆడుంది. ప్యాడ్స్ ఎవరితో డిస్కస్ చేయాలా? ఇంత వాల్యూమ్ అంటే ఇన్ని ప్యాడ్లు కొంటున్నప్పుడు సచ్ ఎ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ప్యాడ్స్ ఇస్ బీయింగ్ బాట్, విత్ హూమ్ విల్ యూ నెగోషియేట్? యూ విల్ నెగోషియేట్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద ప్యాడ్, యూ విల్ గెట్ అ బెటర్ రేట్. అంతే కదా. ఇప్పుడు మనం ప్యాడ్లు కొనాలనుకున్నా ఒక 2 లక్షల ప్యాడ్లో 3 లక్షల ప్యాడ్లో డిపెండింగ్ ఆ వాల్యూమ్ని బట్టి మనం ఎవరితో మాట్లాడతాం? యూ విల్ స్పీక్ టు ద మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్తో మనకు పనిలే. బైజూస్ కంపెనీ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా? నాకు తెలిసి ప్యాడ్స్ అంటే హెచ్సిఎల్, ఇటువంటి రెప్యూటెడ్ కంపెనీస్, విప్రో, రెప్యూటెడ్ కంపెనీస్ లైక్ దిస్, వాళ్ళని మాత్రం మీరు టచ్ చేయరు. ఎందుకు? టింగ్ టింగ్ అప్పం అప్పం వాళ్ళు ఇరు కాబట్టి. మేము అడుగుతున్నాం ఏంది ఇది, ఏం జరుగుతుంది? ఆన్లైన్ క్లాసుల్లో 3 గంటలు 2 గంటలు అని చెప్పావు, ఏ టైంలో పెడతాం? ఆ టైంలో కరెంట్ ఉండదు, జనరేటర్లు ఏమైనా పెడుతున్నావా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి? దీనికి ఖర్చు ఎంత అవుతుంది? అసలు టెండర్ పెట్టావా లేదా? పెట్టారా టెండరా? టెండర్ ఈ టెండర్ ఏమైనా చేశారా? పేపర్లు వేసారా? లేకపోతే పేపర్లు వేసే రోజులు కావదు కాబట్టి మీరేమన్నా వెబ్సైట్లో పెట్టారా?